Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Devaya Namaha. Srimad Bhagavatam lo, Sri Krishna Bhagavanudu chesinatuvanti adbhutamaina leelalo oka leela undi. Adi వక్షాసుర సంహార ఘట్టము అని పిలుస్తారు. చిన్ని కృష్ణుడు ఆవుల్ని దూడల్ని మేపుతున్నాడు. ఒక రాక్షసుడు దూడ రూపంలో వచ్చి అందులో చేరాడు. ఆ చేరిపోయినటువంటి రాక్షసుడు ఎంతటి దుష్టమైన సంకల్పంతో వచ్చాడంటే కృష్ణుణ్ణే సంహరించాలని వచ్చాడు. కానీ చాలా అందమైన దూడలా తిరుగుతున్నాడు. కృష్ణుడు చూశాడు, ఆయనకి తెలియదు వచ్చింది దూడో రాక్షసుడో. మిగిలిన పిల్లలు తెలియక పాపం కొత్త తోడు ఎంత బాగుందో, కొత్త తోడు ఎంత బాగుందో అంటున్నారు. ఏమో ఎవరి మందలో ఈయన దూడో అని వాళ్ళ ఉద్దేశం. కానీ కృష్ణుడు దగ్గరికి వచ్చి అన్నాడు, ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పెడు నంచు డాసి తత్పదములు తోకయన్ బిగియగట్టి చలంగి వెలంగిమానితో జదీయగ నొక్క పెట్టుకొని చంపే కుమారుడు లెగరక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వనఖర్వలీలతో అన్నారు పోతన గారు భాగవతంలో. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళే దాని దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఎంత బాగుందో దూడ అని దాని తోక చేత్తో పట్టుకుని నాలుగు కాళ్ళకి చుట్టి నాలుగు కాళ్ళు కలిపి పట్టుకుని గిరగిరా తిప్పి అక్కడే ఉన్న వెలగ చెట్టు కేసుకొట్టాడు. వెలగ చెట్టుని ఒక రాక్షసుడు ఆవహించాడు. వాడు చచ్చిపోయాడు, దూడ చచ్చిపోయాడు. అంటే దూడలో ఉన్న రాక్షసుడు చచ్చిపోయాడు. ఏమిటి అంతే ఆ ఘట్టం? ఏమిటి దాని అర్థం? ఆవు దూడ ఋషికి ప్రసిద్ధి. కనబడిన ప్రతిదీ తినేస్తుంది, అన్నీ ముట్టిపెట్టి తింటుంది. ఎలుగు పావులు పట్టుకుంటాయి కడుపులో. అందుకే ఆవుదూడకి ముట్టికి బుట్ట కట్టేస్తారు. రుచి ఎక్కువ, కనపడ్డ ప్రతీది తింటుంది అది. వెలగ పండుకి వాసన ఎక్కువ. రుచి వాసన దేనికి? మనసుకి. లేకపోతే రాక్షసుడు ఎందుకైంది? కనపడ్డవన్నీ రుచి చూసేసి ఆ రుచి యొక్క ప్రభావాన్ని మనసులో దాచుకుంటే అది వాసన అవుతుంది. ఆ వాసనాబలం ఎక్కువైపోతే అదే పునర్జన్మకి కారణమై కూర్చుంది. అప్పుడు మనుష్య ఉపాధి యొక్క అదృష్టం ఎక్కడ నిలబడింది? పోయింది. ఇంత గొప్ప శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినా ఉపయోగించుకోలేకుండా పోయాడు. అదే వాసనాబలం పరమేశ్వరుడి వైపుకి తిరిగిందనుకోండి. ఇది తిరగాలి. ఈ తిరగడంలో ఉంటుంది మొత్తం అదృష్టం అంతా, అక్కడే ఉంటుంది, తారుమారవడంలో ఉంటుంది. మీకు తేలిగ్గా అర్థమవ్వాలంటే నేను ఉపమానం చెప్తా. ఒక దొంగ చేతిలో కత్తి పట్టుకుని నన్ను తరుగుతున్నాడు, అంటే వెనక వస్తున్నాడు. నేను ముందు పరిగెడుతున్నాను. ఇప్పుడు నేను ఎందుకు పరిగెడుతున్నానంటే వెనక దొంగ ఉన్నాడు. దొంగ నాకన్నా చాలా బలహీనుడు, నేను పడగొట్టేయగలను. కానీ వాడి చేతిలో కత్తి ఉంది, అందుకు నేను పరిగెడుతున్నాను. వాడు నన్ను తరువుతూ తరువుతూ రాయి తన్నుకుని కింద పడిపోయాడు. పడిపోవడంలో చేతిలో కత్తి పడిపోయింది. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఆ కత్తి నేను పుచ్చుకున్నాను. ఇప్పుడు ఎవరు పరిగెడతారు? దొంగ పరిగెడుతున్నాడు. కత్తి దొంగ చేతిలోంచి నా చేతిలోకి వస్తే దొంగ పరిగెడతాడు. కత్తి దొంగ చేతిలో ఉంటే నేను పరిగెడతాను. వాసనాబలం లౌకికం వేపుకుంటే ఈశ్వరుడికి దూరంగా పరిగెడతాం. వాసనాబలం ఈశ్వరుడి వైపుకి తిరిగితే భగవంతుడికి దగ్గరగా పరిగెడతాం. ఈ భగవంతుడికి దగ్గరగా పరిగెత్తేటట్లుగా ఇంద్రియములను భగవంతుని వైపుకి తిప్పి ప్రసాద బుద్ధితో అనుభవించేటట్టు చేస్తుంది ఆవిడ. అది నివేదన అన్న మాటకు అర్థం. నివేదన అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పులిహారో బొబ్బట్లో చక్రభంగలో ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ఓం భూర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే నీళ్లు తల్లి చుట్టూ తిప్పడం నైవేద్యం అనుకోకండి మీరు. నేను అది కాదు నైవేద్యం అంటం లేదు. నివేదన జీవితాంత ప్రక్రియ. నివేదనము అంటే చెప్పుట. నేను ఈ విషయాన్ని గోపాలకృష్ణ గారికి నివేదించాను అంటాను. గోపాలకృష్ణ గారికి నివేదించానంటే దాని అర్థం ఏమిటి? ఆయనకి చెప్పానని. నివేదన అంటే ఈశ్వరునకు చెప్పుట. ఏమిటి చెప్పడం? అన్నీ చెప్పడమే. పొద్దున నిద్ర లేచాను, ఈశ్వర మీ అనుగ్రహం అండి, రాత్రి బడలిపోయాయి నా ఇంద్రియాలు. రాత్రి ఎంత గొప్ప నిద్ర పట్టించారండి, ఎంత సుఖం ఇచ్చారండి, నిద్రాకాలిక సుఖం. తెల్లవారేటప్పటికి నా అవయవాల బడలిక తీరింది. ఈశ్వర మీకు కృతజ్ఞతలు. శ్రీహరి 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 అంటూ లేచాడు. పగలు ఎన్నో పనులు చేశాడు. ఈశ్వర ఇంత శక్తినిచ్చారు, ఇన్ని పనులు చేయించారు. పడుకుంటున్నా, మళ్ళీ నా యొక్క అవయవాల బడలికని తీర్చి నా శరీరానికి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి తిన్నదాన్ని జీర్ణం చేసి లోపల ఉన్న పదార్థంలో ఉన్న అత్యంత సారవంతమైన దాన్ని శక్తిగా మార్చి నా రక్తంలోకి ప్రవేశపెట్టండి. ఈ ఉపకారం చేస్తున్నటువంటి మీకు నేను నమస్కరించి పడుకుంటాను, నా నిద్ర సమాధియగుగాక. 11 మాటలు శివనామని చెప్పి పడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఈశ్వరుడికి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు చెయ్యకూడని పని చేయగలవా? చెయ్యలేవు. ఎందుకంటే అది ఈశ్వరుడికి ఎలా చెప్తావు? ఈశ్వరా నేనండి ఈ పని చేస్తానండి అని ఎలా చెప్తావు? చెప్పలేవు. ఆ పనే చేస్తావు,
అని అడగడు ఈశ్వరుడు. ఉన్నాడన్నది నీకు నమ్మకం అయితే ఈశ్వరుడు ఎలా అంగీకరిస్తాడు? నేను అటువంటి పనులు అంగీకరించను అని నా కొడుక్కి స్పష్టంగా తెలుసు. నా కడుపున పుట్టిన కొడుక్కి నేను ఏ అంగీకరిస్తానో ఏ అంగీకరించనో తెలియదు. తెలిసినప్పుడు నేను ఏ పనులు అంగీకరించనో ఆ పని చేస్తానని నా కొడుకు నన్ను ఎలా అడుగుతాడు? అడగలేడు. నాన్నగారికి తెలిస్తే బాగుండదు. నాన్నగారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో. నాన్నగారి కన్నుల నీరు వచ్చినా ఆశ్చర్యం లేదు, ఇలాంటి కొడుకుని కన్నానా అని. ఆయన కళ్ళంబట నీళ్లు పెట్టే పని నేను చేయించకూడదనుకున్నాడు వాడు, చేయడు కదా. అలా లోకములను కన్న తండ్రి, ఆయన్ని చేరవలసిన వాడిని, కళ్ళిచ్చినవాడు ఆయన, చెవులిచ్చినవాడు ఆయన, ముక్కిచ్చినవాడు ఆయన, నాలుకిచ్చినవాడు ఆయన, ఆయన వద్దన్న పని నేను చేయడమా? నీ చెయ్యనన్నారనుకోండి, మీరు నివేదన మంచిదైతే చెప్పి సంతోషంగా చేస్తారయ్యా, అనుకూలించండి అంటారు. అవలేదు, బెంగపెట్టుకోరు, ఏమో ఎందుకు చేయించలేదు, ఈశ్వర రెండు నమస్కారాలు. తప్పు పని చేసే అవకాశమే లేదు, ఇది నివేదన. అంతేకాని ఏదో పదార్థం తెచ్చి నైవేద్యం పెట్టడం నివేదన కాదు, జీవితం అంతా నివేదనయే. ఆఖరికి శరీరం పడిపోతోంది, ఈశ్వర ఊపిరి అందట్లేదు, పడిపోతోంది నా శరీరం, బతికున్న నాళ్ళు దీంతో మిమ్మల్ని అర్చించాను, ఇక పడిపోతోంది, నన్ను మీ పాదపంజరంలోకి చేర్చేసుకోండి అని అడిగి వెళ్ళిపోవడం కూడా నివేదన ఏ. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేశారు. ఆ చిట్ట చివరి స్థితిని చెప్తూ, హృదాత్యస్య హాకీతృశీయోదశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రంబ్రవాణి అన్నారు. ఈశ్వర ఒక రోజు వస్తుంది, 20 ఏళ్లకో 15 ఏళ్లకో ఎప్పుడో వస్తుంది. ఒళ్ళు చెమటలు పట్టేసి ఊపిరందక పిలిస్తే పలకపోతే కింద పడుకోబెట్టేయండి అంటుంటే, నేల మీద పడుకోబెట్టేస్తుంటే కొడుకు వచ్చి, అయ్యో అయ్యో మా నాన్నగారి శరీరాన్ని కింద పెట్టారా అంటే, కూతురు వచ్చి, అయ్యో మా నాన్నగారు ఎంతటి మహానుభావుడు, ఎంతమంది గౌరవం పొందాడు, ఆయన్ని ఇలా నేల మీద పడుకోబెట్టారా అంటుంటే, ఆ మాటలు నా చెవిన పడుతుంటే నేను బెంగపెట్టుకోకూడదు. బతికున్న నాళ్లు ఏమీ పాదములు పట్టుకున్నానో ఆ పాదముల జంటలోకి చీరిపోతున్నానని చెప్పి చెమట పట్టిన బట్ట విప్పి పడేసినట్టు, ఈశ్వరా దీన్ని వదిలి మీ పాదపంజరమునందు చేరిపోయేదనుగాక అన్న ఆఖరి నివేదన వరకు జీవితమంతా నివేదనే. ఆ నివేదన చెయ్యడమే భక్తుడిగా బతకడం. ఆ నివేదన అన్నది లేనినాడు ఆ జీవితానికి భక్తి అన్న మాట అంటించుకున్నదవుతుందేమో కానీ జీర్ణమైనది కాలేదు. అందుకే అటువంటి స్థితిని పొందితే, ఆ భక్తిని ఎవడు పొందాడో వాడికి సద్గతులనిస్తున్నాడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక స్థితికి వెళ్ళిన తరువాత నాకు ఇది కావాలని తండ్రి అడగడు, కొడుకు ఇది నాకు ఇవ్వాలని అడగడు. కొడుకు విదేశాలు వెళ్ళి ఓ 10 లక్షలు సంపాదించాడు అనుకోండి, రూపాయి తండ్రి తీసుకోడు అందులోంచి, తీసుకెళ్ళి బ్యాంకులో FDR వేసి కొడుకు ఇచ్చేస్తాడు. ఆ కొడుక్కి పెళ్లి చేయాలి, ఎవరు పెట్టుకుంటారు? తండ్రే పెట్టుకుంటారు ఆ డబ్బులు. ఏమయ్యా మీ అబ్బాయి సంపాదించాడుగా, విదేశాలు వెళ్ళి అది ఖర్చు పెట్టచ్చుగా అంటే, అయ్యో పాపం వాడు ఇంటి పట్టున అన్నం కూడా తినకుండా, వేల పట్టున ఊరగాయ తినకుండా, వాళ్ళ అమ్మ చేతి పప్పు అన్నం తినకుండా అర్ధాకలతో ఎక్కడో ఉండి సంపాదించుకున్నాడండి, అది నాకెందుకు వాడికి ఉండనివ్వండి అంటాడు. తను ఖర్చు పెడతాడు, మరి దేనికి పొంగిపోతాడు తండ్రి? నాన్నగారండి, నాన్నగారండి, నా జీతంలో మీరు సంతోషపడతారని మీకు తెచ్చాను నాన్నగారండి, అక్కడే దొరుకుతుందండి ఈ విఘ్నేశ్వరమూర్తి, ఎంత బాగుందో చూడండి, మీకు వినాయకుడు అంటే ఇష్టమని తెచ్చాను నాన్నగారండి. మీరు నా చిన్నతనంలో విఘ్నేశ్వరుడి మీద పద్యం చెప్పేవారు, వందనమీషు పుత్ర శుభవందనమిందు సమానగత్రణా వందనమే కదంత అభివందనమో కరుణాహృదంతరా వందనమాకు వాహన సుబందనమో సురదైత్య పూజిత వందనమో ఈ విఘ్నపతి వందలు వందనముల్ గ్రహింపుమా అంటుండేవారు కదా. అందుకని మీకు ఈ మూర్తిని తెచ్చాను అనగారు అన్నాడు అనుకోండి, పరవశించిపోతాడు తండ్రి. అది కూడా కల్ల. ఏమంటే మీ అబ్బాయిని మొన్న ఏమయ్యా కొద్దిగా ధర్మం తప్పితే చాలయా, మంచి ఉద్యోగం వస్తుంది ఇంకోటి అందులోకి వెళ్ళిపోదు కానీ అంటే, వద్దండి మా నాన్నగారు అలాంటివి ఇష్టపడరు, ఆయన మాకు నేర్పింది ఆ ధర్మం ఒక్కటే, వద్దు నేను ఇందులో తృప్తి పడతానన్నాడండి అన్నాడు అనుకోండి, తండ్రి గజారోహణం చేయించినట్టు సంతోషపడతాడు. నాకొకటి చెప్పండి, తండ్రికి తెచ్చి పెడితే సంతోషిస్తాడా, తండ్రి తాను చెప్పినట్టు బ్రతికితే సంతోషిస్తాడా? తాను చెప్పినట్లు బ్రతికితే సంతోషిస్తాడు. ఈశ్వరుడు కూడా దేనికి సంతోషిస్తాడంటే ఆయన చెప్పినట్లు మనం బ్రతికితే సంతోషిస్తాడు. ఆయన భోగాలు ఇచ్చాడు, వేదం ఇచ్చాడు, వేదం ఎలా చెప్పిందో అలా భోగాలు అనుభవించమన్నాడు. వేదాన్ని పక్కన పెట్టి భోగాలు అనుభవిస్తే ఆగ్రహిస్తాడు తప్ప వేదం చెప్పినట్టు అనుభవిస్తే ఆయన కాదన్నాడా? లేనినాడు ఆయన ఈ భోగాలు ఎందుకు కల్పించినట్టు?
ఆయన కరుణ అర్థం చేసుకున్ననాడు సద్గతి వైపుకి వెడతాడు. సద్గతి అంటే స్వర్గలోకం నుంచి మోక్షం వరకు వెడతాడు. వాసనాబలాన్ని పోగొట్టుకుంటాడు. గత జన్మలో ఏదో వాసన ఉంది, దుష్టమైనటువంటి వాటి పట్ల ఇష్టం ఉంది, కానీ ఇప్పుడు ఈ జన్మలో ఆ తల్లియే గురుమండల రూపిణి అయి గురు రూపంలో దగ్గరికి వచ్చి తన శక్తివంతమైన వాక్కుల చేత గత జన్మలలో ఉన్న వాసన విరిచేస్తుంది. విరిచేసి లోపల ఉన్నటువంటి దుర్గుణాల్ని సద్గుణాలుగా మార్చేస్తుంది. అన్ని వేళలా గుణం అలాగే ఉంటుంది, గుణంలో మార్పు రాదు. ఆ గుణం పట్టుకోకూడని దాన్ని పట్టుకుంటే దుర్గుణం, పట్టుకోవలసిన దాన్ని పట్టుకుంటే సద్గుణం. సుగుణం మీరు చూడండి, కామం ఉండని వాడు ఎవరుంటాడు లోకంలో? కామము ధర్మబద్ధమైందనుకోండి, వాడి జీవితానికి ఏం లోటు లేదు. ధర్మబద్ధమైన కామము దోషం కాదు. ఆ కామము ఈశ్వర కామమైందనుకోండి, నేను భగవంతుణ్ణి పొందాలన్నాడనుకోండి, వాడిని మించిన ధన్యుడు లేడు. కోపం తప్పు లోకంలో, తన కోపం మీద తనకి కోపం వస్తే ఏమిటి, దిక్కుమాలిన కోపం, నాకు అస్తమానం కోపడతాను అనుకున్నాడనుకోండి, ఇప్పుడు ఆ కోపం స్వాగతించవలసిన కోపమా కాదా? ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దుర్గానామంలోంచి వస్తుంది. రోజు దుర్గా 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 అని ఎవరంటాడో వాడు వాసన గెలవగలడు. వాసనాబలాన్ని గెలిచి వాడు సద్గతుల వైపుకి ప్రయాణం చేస్తాడు. దుర్గతి ఉంది, దుర్గతిని పోగొడుతుంది, సద్గతి వైపుకి నడిపిస్తుంది. అందుకే దుర్గతిం గమయతి దురయతి సా దుర్గా, దుర్గతులకు దూరం చేసి సద్గతులకు దగ్గర చెయ్యగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి పేరు దుర్గా. అంటే ఆమె కారుణ్యమూర్తి, మనంత మనంగా గెలవలేని దాన్ని ఆమె తన శక్తిని మనకిచ్చి ఒక గురువుని తెచ్చి మన పక్కన కూర్చోపెట్టి ఆయన వాగ్ఝరి చేత మన దోషాన్ని గుర్తించి మనం భగవంతుని వైపు అనురక్తి పెంచుకునేటట్టుగా చేస్తుంది. అలా చెయ్యగలిగిన తల్లి కనుక ఆ తల్లికి దుర్గా అని పేరు. అంతేకాదు, దుఃఖాత్ గమయతి ఇది దుర్గా. దుర్గా అని రోజు ఎవరంటాడో వాడు దుఃఖించవలసిన అవసరం కలగదు. దుఃఖించవలసిన అవసరము అన్న మాటని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. దుఃఖించడము అంటే దుఃఖము లేని జీవితం ఉండదు. ఒక్కొక్కసారి దుఃఖము కూడా ధార్మికమే, అది అనుభవించేయడమే తప్ప దానికి విరుగుడు మాత్రం ఉండదు. తండ్రి గారు వెళ్ళిపోయారనుకోండి, దుఃఖించి తీరాలి ఎంత జ్ఞాని అయినా. శంకర భగవత్పాదులంతటి వారు కూడా తల్లి శరీరం విడిచిపెడితే అంత్యేష్టి చేశారు. రమణ భగవానులంతటి వారు కూడా మాతృభూతేశ్వరాలయం కట్టారు. ఛత్రపతి శివాజీ తల్లి మాటలు విని అంత గొప్పవాడు అయ్యాడు. తల్లి తండ్రి చాలా గొప్పవాళ్ళు, కానీ ఆ తండ్రి శరీరం విడిచిపెడితే రామచంద్రమూర్తి అంతటి వాడు ఏడిచాడు. ఎంత జ్ఞాని అయినా ఏడవలసిందే తండ్రి విడిపోతే, కానీ అసలు ఆ ఏడుపు నాకు కలగకుండా ఉండాలని కోరకూడదు. ఎందుకని, పండిపోయిన తరువాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టాలి. ఆయన అలా విడిచిపెట్టలేదనుకోండి, మీరు ఆయన్ని శపించినట్టు. జరాభారంతో కూడుకుని కదలలేని స్థితిలో 96 ఏళ్ళు వచ్చేసి అసలు తిన్నది అరక్క, తినడానికి ఓపిక లేక, చూడలేక, జ్ఞాపకం ఉండక, చెరుపు మరుపు మాటలతో ఆయన ఉపాధిలో ఉండి ఏమి సాధిస్తాడు? విడుదలై ఉన్నత మంచి ఉపాధి ఇంకొకటి పొందాలి, పొంది మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి సాధన చెయ్యాలి. అందుకే ఒకసారి ఏడిచినా దానిలో ఉన్న తత్వాన్ని గమనించి ఊంచుకోవాలి. ఒక్కొక్కసారి ఏడుపు ధార్మికంగా ఏడిచి విడిచిపెట్టేయాలి. ఆ దుఃఖాన్ని పోగొట్టడం దేని చేత పోగొడుతుంది? తత్వమునందు అనురక్తి చేత పోగొడుతుంది. తండ్రి గారు శరీరం విడిచిపెట్టేశాడు 95 ఏళ్ళు వచ్చి, ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు? ఇప్పుడు నువ్వు చెయ్యవలసినది చేసి ఆ తండ్రి ఉన్నత గతులు చేరుకునేటట్టు చేస్తాడు. ఏటి సూతకం పట్టి తండ్రి అభ్యున్నతి కొరకు ప్రయత్నిస్తాడు. అప్పుడు దుఃఖాన్ని పోగొట్టింది. ఎలా పోగొట్టింది? తాను తండ్రికి చెయ్యవలసిన విహిత కర్మ చేశాడు. అలా చేసిన వాడెవరో వాడికి ఈశ్వరుడి కృప కలిగిందని గుర్తు, దుర్గానుగ్రహం కలిగిందని గుర్తు, గురువు అనుగ్రహం కలిగిందని గుర్తు, మనసులో నాటుకుందని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దుఃఖాత్తగమయతి ఇతి దుర్గా, దుఃఖమును పోగొడుతుంది. ఒక్కొక్కసారి తత్వ విచారణ చేత పోగొడుతుంది. ఒక్కొక్కసారిది ధార్మికం అనుకోండి, లేనిది కావాలి, అప్పుడు యోగం అంటారు. లేనిది కలిసి రావాలి, అప్పుడు ఆవిడ అనుగ్రహంతో ఇస్తుంది. ఒకడు పెళ్లి కావాలని కోరుకున్నాడు, ఏమి దోషం అందులో? గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిందే తప్పదు.
గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అని ఆయన కోరుకుంటే అందులో తప్పు పట్టడానికి ఏం లేదు. అప్పుడు ఆయనకి అనుకూలమైనటువంటి భార్యని ఇప్పిస్తుంది. ఓ కొడుకు పుట్టాలని కోరుకున్నాడు, ఏమి తప్పు అందులో? తప్పేం లేదు, ఓ కొడుకు పుట్టాలని గృహస్థ కోరుకోడా? కాబట్టి ఇప్పుడు అతనికి కొడుకు లేడు అనేటటువంటి బాధని పోగొడుతుంది, పోగొట్టి కొడుకు కలిగేటట్టుగా అనుగ్రహిస్తుంది. అంటే పుత్రుడు కలగకుండా ఏ పాపం అడ్డొచ్చిందో ఆ పాపాన్ని కాల్చి కొడుకునిస్తుంది. ఎందుకని, ఇప్పుడు ఆవిడ కాళ్ళు పట్టుకున్నాడు, తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు, ఇక నేను అలా ప్రవర్తించనని వేదప్రోక్తమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. భగవంతుని యొక్క వైభవాన్ని గుర్తిరిగాడు. ఆ గుర్తిరిగినటువంటి కారణం చేత అమ్మవారి అనుగ్రహాన్ని పొంది దుఃఖాన్ని పోగొట్టుకుంటాడు. కాదు కాదు, ఒక్కొక్క చో ఎంత విచిత్రంగా ఉంటుందంటే, దుర్గ యొక్క అనుగ్రహము అంటే నేను ఇందాక మీతో చెప్పానే, అది వ్యష్టిపరంగా ఉండదు, సమాజపరంగా ఉంటుంది. ఎన్నో దోషాలు దొల్లిపోయి కాలమునందు ఆ పాప ఫలితం వచ్చేసింది, ఆ కాలమునందు ఆ ఫలితం ఇవ్వాలి. వసంత ఋతు వస్తే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తున్నారు నువ్వు పూయమని, అది పూసేస్తుందంతే. అలాగే చైత్రమాసం వస్తే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తున్నారు నువ్వు ఇప్పుడు పుయ్యమని, వేప చెట్టు పూసేస్తుందంటే. కాలమునందు సమిష్టిపరంగా భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని వాడుకుని భగవంతుడి పట్ల భక్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి సమాజం పట్ల ఆగ్రహించినటువంటి పరదేవత దానికి తగిన ఫలితాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఉపద్రవ రూపంలో ఇస్తుంది. ఆ ఉపద్రవమే అంటురోగాల రూపంలో ఇస్తుంది. ఆ అంటురోగ రూపంలో ప్రబలితే చెదపురుగులు పడిపోయినట్టు పడిపోవలసిన రోజు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు కూడా మళ్ళీ అనుగ్రహించేది ఎవరు? ఆవిడే. అమ్మా నువ్వు కేకేశాడు అనుకోండి, అమ్మా తప్పైపోయింది నిజమే, ఉండవలసినట్టుగా లేను, నన్ను మన్నించవక్క మాట అన్నాడు, ఆవిడ ఆపుతుంది. ఒక్కొక్కచో రావలసిందాన్ని ఆపుతోందని తెలియదు కూడా, అసలు తెలియకుండా ఆపేస్తుంది ఆవిడ. అంతటి అనుగ్రహ ప్రదురాలు. నేను నాకు బహిరంగంగా ఉపన్యాసం చెప్పే వేదికల మీద దీన్ని ఎలా ఆవిష్కరించాలో తెలియక నేను వదిలేస్తున్నాను, కానీ ఆ ఉదాహరణలు చెప్పడం బాగుండదని నేను వదులుతున్నాను. కానీ ఒక్కొక్కసారి కళ్ళు తెరిచాక తెలుస్తుంది ఇంత ఉపద్రవమా అని. రైలులో కలొచ్చి తిరుపతి వెళుతున్న వాడికి పెద్ద ప్రమాదం జరిగినట్టుగా కలొచ్చి భయపడిపోయి పైనుంచి కింద పడిపోయాడు. ఒక్కనాటికి కింద పడడం, 6 అడుగుల పొడవు ఉన్నాయని ఆయన, ఆయనకు పైనుంచి కింద పడ్డం కుదరదు, ఎందుకంటే 2 గొలుసులు అడ్డుకుంటాయి ఆయన్ని. అలాంటి ఆయన విచిత్రం పడిపోయాడు కింద. కింద పడుకున్న ఆవిడ చేతి మీద పడిపోతే ఆవిడ ఇదేమిటండి, ఇంత పెద్ద మనిషి మీరు అంత పైనుంచి కింద పడ్డారని ఆ చేయి నొప్పి చేసిందండి. అమ్మా పెద్ద ప్రమాదం జరిగింది, రైలు పెట్లు పడిపోయాయన్న కలొచ్చిందమ్మా, అందుకని పైనుంచి కింద పడిపోయాను తల్లి అన్నాడు. ఇప్పుడు అలా పడిపోయాను అన్న వ్యక్తి మళ్ళీ ఎక్కి పడుకున్నాడు, నిజంగా రైలు పట్టాలు తప్పిపోయింది, ఎన్నో పెట్లు పడిపోయాయి. చిత్రం ఏమిటంటే ఆయన అలాగే ఉన్నాడు. ఆ రైల్లో ఉన్న వాళ్ళకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలే, అందరూ దిగిపోయి మళ్ళీ పక్కన బస్సులు ఎక్కి అది ఏరేణిగుంట దగ్గర కాబట్టి తిరుపతి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు తాను అనుభవించవలసినది ఒకటి దగ్గరికి వచ్చేస్తుంటే ఆ రైలులో వాడు ఉన్నాడని వాడిని కల రూపంలో అనుభవింపచేసి తీసేయడం కూడా ఆవిడికే వచ్చు. ఆవిడ అనుగ్రహించగలదు, నన్ను నమ్మండి. అమ్మవారు అమ్మవారే. అందుకే ఇప్పటికీ జాతకం చూస్తే ఓ మాట చెప్తారు, ప్రమాదం పొంచి ఉంటే విజయవాడ వెళ్ళి దుర్గమ్మ దర్శనం చేయండి అంటారు. దుర్గా అన్న నామం అంత గొప్పది. దుర్గా అని ఇంట్లో రోజు అనుకున్నంత మాత్రం చేత ఆవిడేం చేస్తుంది అంటే, దుఃఖాత్ గమయతీతి దుర్గా, ఆవిడ దుఃఖము నుండి ఉద్ధరిస్తుంది, పైకెత్తుతుంది. ఏడవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఒకడే ఏడవడమా, ఇల్లంతా ఏడవడమా, గ్రామం అంతా ఏడవడమా, జిల్లా ఏడవడమా, రాష్ట్రం ఏడవడమా, దేశం ఏడవడమా, ప్రపంచమంతా ఏడవడమా, ఎవ్వరూ ఏడవకుండా చెయ్యగలిగిన శక్తి ఎవరైనా ఉంటే ప్రకృతి నుండి ఉత్పన్నమయ్యేటటువంటి ప్రమాదాల్ని తప్పించగలిగిన తల్లికి దుర్గా అని పేరు. ఆ ప్రమాదములు ఎప్పుడు పైకొస్తాయో శాస్త్రం చెప్పింది, శరదృతువులో ఆశ్వీజమాస ప్రారంభంలో ఉన్న 9 రోజుల్లోనే ప్రమాదాలు ఎక్కువ అవుతాయని. కాబట్టి అప్పుడే శారదానవరాత్రులు ఎక్కువ చేసి, ఎక్కువగా దుర్గా సప్తశతి చేసి, చండీహోమం చేసి, అమ్మవారి కుంకుమార్చనలు చేసి, సువాసిని ఎందు అమ్మవారిని చూసి సువాసిని పూజ బాలపూజ చేసి అమ్మవారిని పల్లకీలో తిప్పి అమ్మవారికి అనేకమైనటువంటి అలంకారాలు చేసి ఎక్కడ చూసినా దుర్గా 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 అంటూ అమ్మవారిని స్తోత్రం చేస్తే ఆ అమ్మ యొక్క అనుగ్రహం చేత మళ్ళీ అన్ని చోట్ల ఉపశాంతి కలుగుతుంది. కాబట్టి దుఃఖాత్ గమయతీతి సా దుర్గా,
దుఃఖాన్ని నుంచి ఉద్ధరిస్తుంది కాబట్టి దుర్గా కాదు. ఆవిడ యొక్క శక్తి వేరొకటి ఉంది. అసలు దుర్గాని పిలిచినంత మాత్రాన ఆవిడ అనుగ్రహిస్తుంది. ఇది పరమాద్భుతం. ఇది సమాజమునందు దుర్గా నామం ఎంత అవసరమో, దుర్గా వైభవము, దుర్గా పూజలు ఎందుకంత అవసరమో చాటి చెప్పేటటువంటిది. దురాచారం దోషం వా గమయతీతి దూరం కరోతి సా దుర్గా. దురాచారం అలాగే దోషం, ఈ రెండు మాటలు ఉంటాయి. దురాచారము దోషము ఈ రెండిటిని చాలా దూరం వరకు కొట్టిపారేయగలిగినటువంటి శక్తి ఎవరో ఆవిడికి దుర్గా అని పేరు. దురాచారం అంటే మీరు కొన్ని మాటలు వింటుంటారు, ఆచారం సదాచారం శిష్టాచారం దురాచారం అనాచారం అని ఉంటాయి మాటలు, ఐదు మాటలు. ఈ ఐదు మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు. అసలు ఆచారం ఇది మనుష్య జన్మకి ప్రాణం. ఆచార ప్రభవో ధర్మ అని. అసలు ధర్మం అంతా ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ఆచారంలోంచి పుడుతుంది. ధర్మము ఆచారము నుండి ఉత్పన్నమవుతుంది. నేను చెప్పిన మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే నేను ఒక గంభీరమైన మాట అన్నాను. కేవలముగా కర్మ చేసినంత మాత్రం చేత ఈశ్వరుడు ఫలితాలు ఇవ్వడు. దానికి ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి, దాన్ని ఆచారం అని పిలుస్తారు. తండ్రికి తర్పణ విడిచిపెడుతున్నాడు, లేకపోతే తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తండ్రికి తద్దినం పెట్టేటప్పుడు యజ్ఞోపవీతం ఎడంభుజం మీద ఉండకూడదు, కుడిభుజం మీద ఉండాలి. కుడిభుజం మీద వేసుకుని అప్పుడు తండ్రికి తద్దినం పెట్టాలి. పితృకార్యం చేసేటప్పుడు యజ్ఞోపవీతం కుడిభుజం మీద ఉండాలి. నేను మార్చనండి అని ఎడంభుజం మీద పెట్టుకున్నాడు వెళ్ళదు, దాన్ని అంగీకరించదు శాస్త్రం. ఆచారం ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి తప్ప. ఇది ఇవాళ దేశంలో ఏమైపోయిందంటే ఎంత భయంకరమైన స్థితిని పొందేసిందంటే ఈ ఆచారం అన్నమాట పెద్ద పెద్ద దేవాలయాల్లో బోర్డులు పెట్టుకోవలసినటువంటి దుర్దినాలు వచ్చాయి. వెంకటేశ్వర స్వామి దర్శనమును చేయడానికి వచ్చేటటువంటి పురుషులు నిక్కర్లు ధరించరాదు, ఆడవారు సంప్రదాయ దుస్తులు ధరించవలను. ఈ బోర్డు ఒక దేవాలయంలో అవసరమా? నిక్కరేసుకుని దేవాలయానికి వెళ్ళడం ఏమిటి? దూడపెయ్యంత వయస్సు వచ్చి 50 ఏళ్ళు 40 ఏళ్ళు వయస్సు వచ్చి నిక్కరేసుకుని గుళ్ళోకి వెళ్ళడం ఏమిటి? ఇవే పసిపిల్ల అడివా? ఏ పంచకట్టుకుని దేవాలయంలోకి వెళ్ళడం చేత కాదు నీకు? అది బోర్డు పెట్టాలా? అంటే ఆచార వ్యవస్థ ఎంత కిందకి వెళ్ళిపోయిందో మీరు గమనించండి. ఆచారమునకు దూరమైపోతే దాని వలన వచ్చే ప్రమాదం ఎక్కడుంటుందంటే చేసిన కర్మ యొక్క ఫలితము ఈశ్వరుడు ఇవ్వడు. మీరు ఎవరి కొరకు చేశారో అది వారికి అందదు. అంతవరకు ఎందుకండి, నేను మీతో ఒక మాట చెప్తాను మీరు గమనించండి. ఎవరో ఇంటికొచ్చి, అయ్యా మీ ఇంట్లో ఎంత డబ్బుందో, మీరు బ్యాంకుల్లో ఎంత దాచారో, మీ ఇంట్లో బంగారు వెండి మొదలైన ఎన్నున్నాయో అన్ని చూడాలి మేము అందుకు వచ్చాం అన్నారనుకోండి, అయ్యో తప్పకుండా చూడండి అంటామా? మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు చూపించాలని అడుగుతాం. మేమేదో ఫలానా ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చాం, మీ మీద ఏదో మాకు ఒక విషయం అందింది, మీరు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, మేము అందుకు చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు చూపించాలి, చూపించాలా వద్దా? అది చూపించి తీరాలి. చూపించాలంటే కుదరదు. ఈశ్వరుడు కూడా ఒక్కొక్క విషయాన్ని చేసేటప్పుడు ఇది ఇలా చెయ్యాలని నిర్దేశించాడు. అది అలాగే చెయ్యాలి తప్ప నా ఇష్టం వచ్చినట్లు చేస్తానండి అంటే అప్పుడు చేసిన పని ఎవరి కొరకు చేశావో అది వారి కొరకు ఫలించదు. పితృదేవతల కొరకు నువ్వే పని చేశావో అది పితృదేవతలకు అందదు. భగవంతుడి కొరకు నువ్వేం చేశావో అది భగవంతుడికి అందదు. నువ్వు ఏది చెయ్యాలో దాన్ని శాస్త్రం చెప్పినట్లు చేస్తేనే అందుతుంది. అందుకే ఎప్పుడైనా సరే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. ఒక పని చెయ్యాలన్నా చెయ్యకూడదన్నా ఎలా చెయ్యాలి అన్నా శాస్త్రమే ప్రమాణం. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఎంత గొప్ప వేదం చదువుకున్నవాడైనా కానివ్వండి, ఆచారహీనం వా న పునాతి వేద, ఆచారహీనం న పునాతి వేద. ఎంత వేదం చదువుకున్నవాడైనా ఆచారాన్ని పాటించకపోతే చదువుకున్న వేదం కూడా అతన్ని రక్షించదు. ఆచారం ఆచారమే, తాను ఎలా ఆ పని చెయ్యాలో అలాగే చెయ్యాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, పూజకి కూర్చున్నాను అనుకోండి, నేను ఒక పూజకి కూర్చుంటే పురుషుడికి పై వస్త్రాలు ఉండకూడదు,
నేను ఉత్తరీయం ఇలా వేసుకు కూర్చుంటే నా గుండె కనపడాలి పరమేశ్వరుడికి. ఎందుకు ఆ సరదా ఆయనకి? అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు అలా కూర్చోవడం వల్ల బాహ్యంలో అలా కూర్చుంటే ఈశ్వరుడు కొరగదు, మీరు అలా కూర్చోవడం వల్ల మీ మనసు నిలబడుతుంది. బాహ్యంలో ఆచారం దేనికి అంటే ఆంతరమనందు మనసు పవిత్రం అవ్వడానికి. మనసు పవిత్రంగా ఉండడానికి అలా ఆచారం పాటిస్తారు. ఆ డాక్టర్ గారు ఎక్కడో దేశ విదేశాల్లో చదువుకున్నారండి. ఓ గోరు చుట్టు కోయడం ఆయనకి పెద్ద లెక్క కాదు, కానీ శస్త్రచికిత్స చేసే గదిలోకి వెళ్ళి గోరు చుట్టు కోసేటప్పుడు ఆయన ప్రత్యేకమైన దుస్తులు ధరించి లోపలికి ఎడతాడు. ఎందుకు? ఆ బట్టలు వేసుకోకపోతే కొయ్యలేడా? కొయ్యగలడు. కానీ ఎందుకు వేసుకుంటాడో తెలుసా? ఆయన మనసుకి రాగద్వేషాలు ఉన్నాయి. ఆయనకి ఏదో తెల్లటి వాళ్ళంటే ఇష్టం ఉండదు. లోపల పడుకున్నవాడు తెల్లగా ఉన్నాడు అనుకోండి, వీడికి మంచి పని అయిందిరా, గోరు చుట్టిలు అయింది, ఒక్క అంగుళం లోపల కోసేద్దామని కొయ్యడు. నల్లగా ఉన్నాడు అనుకోండి, పాపం వీడి గోరు చుట్టు కొయ్యడమా అని కొయ్యకుండా ఉండడు. ఆ బట్టలు వేసుకున్నప్పుడు ఆయనకు ఒక కర్తవ్యత దృష్టి జ్ఞాపకానికి వస్తుంది. నేను ఈశ్వరాంశలో వచ్చాను, నేను ఇక్కడికి వచ్చి కత్తి పట్టుకున్నా, వాడు నన్ను నమ్మి స్పృహ కూడా వదిలిపెట్టి పడుకున్నాడు. నేను ఏం కోస్తానో కూడా తెలియదు. వాడు అన్ని స్పృహని కోల్పోయి శరీరాన్ని నాకు అప్పజెప్పి పడుకున్నాడు. ఎందుకు పడుకున్నానంటే నేను ఈశ్వరుణ్ణని నమ్మాడు. వాడు ఎలా ఉన్నాడని కానీ, వాడు ఎవడని కానీ నాకు అనవసరం. ఈశ్వరుడికి రక్షించడం ఎలా ప్రధానమో నాకు రక్షించడం అంతే ప్రధానం. కాబట్టి నేను చదువుకున్నది వాణ్ణి కాపాడడానికే అని పరమశ్రద్ధతో తనలో ఉన్న మనసు పవిత్రమవడానికి తాను వేసుకున్న బట్టలు జ్ఞాపకం చేస్తాయి. ఒక వైద్యుడికి ఎంత అవసరం అయితే ఈశ్వరుణ్ణి చేరడానికి ఎంత ఆచారం కావాలి? కాదని అనడం ఎంత తప్పు? ఈశ్వర, నా గుండెలలో మీరున్నారు, ఇక్కడ మీరున్నారు, అక్కడ మీరున్నారు, అక్కడున్న మీరు ఇక్కడున్నారు, ఇక్కడ ఉన్న మీరు నా కంటికి కనపడాలి, నాకు లోదృష్టి కావాలి, వెనక్కి వెళ్ళే అదృష్టం కలగాలి ధ్యానంలో, ఆఖరికి మిమ్మల్ని దర్శించి మీరు నేను ఒక్కటే అన్న జ్ఞానము కలగాలి, ఇది నాకు అనుగ్రహించండి అని చెప్పడానికి పైవస్త్రం తీసి ఉత్తరీయం వేసుకుంటాడు. దేవాలయంలో కళ్యాణానికి వెళ్ళినా ఆర్జన సేవకి వెళ్ళినా 10 మంది వచ్చి నీతో బనీ లిప్పించడం, చొక్కా లిప్పించడం, ఏదో స్కూల్లో పిల్లలతో చేయించినట్టు చేయించాలా? ఎందుకు చేయలేవు ఆచారం? చెయ్యొద్దు. నువ్వు ఈశ్వర కృప కావాలనుకున్నప్పుడు దానికి తగినట్టు వ్యవహరించాలంతే. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆ నువ్వు కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఒక రకమైన బట్టలు వేసుకున్నావు, రాత్రి నిద్రపోయినప్పుడు ఎలా పడుకుంటావా? నువ్వు పాదాలకి వేసుకున్న పాదరక్షలు తీసేశావు, తలకి కట్టుకున్న పాగా తీసేశావు, వేసుకున్నటువంటి బిగుతు వస్త్రాలు విడిచిపెట్టావు, పల్చటి బట్టలు గాలేసేటట్టు ఎంత తక్కువ కట్టుకోవాలో అంత తక్కువ కట్టుకున్నావు, తలుపు వేసుకుని నిద్రపోతున్నావే. మరి నీకు అనుకూలంగా ఉంటే నిద్రపడుతుందని నువ్వు పడుకోవడానికే అంత మార్పులు చేసుకుంటే, నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీ మనసు నిలబడడానికి అన్ని మార్పులు చేసుకుంటే, ఈశ్వరుడి దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఆచరిస్తే నువ్వు అనుగ్రహాన్ని పొందుతావో అలా ఆచరించడానికి ఋషుల చేత రూపకల్పన చేయబడిన మార్గమునకు ఆచారమని పేరు. దాన్ని ధిక్కరించి నువ్వు ఎలా పొందుతావు? కుదురుతుందా అది? ఆ ఆచారము భ్రంశమైతే ప్రమాదమునకు దారి తీస్తుంది. అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, శిఖాం సూత్రంచ పుండ్రంచ సమయాచారమేవచ పూర్వైరాచరితం కుర్యాత్ అన్యథా పతితో భవేత్. అది తీర్పు. ఇంకా ఏమని చెప్పారంటే, తీర్పు, శిఖాం పిలక పెట్టుకోవడం. నాకు ఇష్టమైతే పిలకెట్టుకుంటానండి, నాకు ఇష్టం లేకపోతే పిలక మానేస్తానండి అనకూడదు. శిఖ పెట్టుకోవడం అనేటటువంటిది వైదిక సంప్రదాయం. శిఖ పెట్టుకుని తీరాలి. శిఖ లేకుండా ఉండడం ఎవరు చేయించుకుంటారంటే సన్యాసులు చేయించుకుంటారు. అందుకే భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారి గాథ చెప్తూ ఒక మాట అంటుంది. ఆ స్త్రీ ఆ బ్రాహ్మణుడు వెడితే ముండయిత్వ శిరస్తథా అంటుంది, శిఖ తీసేసి ముండనం చేసుకో, అప్పుడు నువ్వు నన్ను అనుభవిద్దు కానివ్వండి. ఆయన తీసేశాడు పిలక. పిలక తీసేస్తే పెద్దలతో కలిసి భోజనం చేసేటప్పుడు దర్భ పెట్టుకుంటే కానీ కూర్చొనివ్వరు. పిలక ఉండాలి, శిఖ తీయకూడదు. శిఖ ఉండి తీరాలి. శిఖ ఎప్పుడు తీసేస్తారంటే సన్యాసంలో తీసేస్తారు. కాబట్టి శిఖాం సూత్రంచ, సూత్రం అంటే యజ్ఞోపవీతం కాదు, సూత్రంచ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సూత్రంలో పుడతారు. నేనున్నాననుకోండి, ఆపస్తంభ సూత్రానికి చెందినవాడిని నేను. ఆ సూత్రంలో ఆ ఋషి ఎప్పుడెప్పుడు ఏవేవి చెయ్యాలని చెప్పాడో నేను చదువుకునేవి చెయ్యాలి. ఆ శిఖాం సూత్రంచ పుండ్రంచ, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. బొట్టు పెట్టుకునేటప్పుడు అసలు బొట్టు పెట్టుకోకుండా ఉండడం సంప్రదాయం కాదు, బొట్టు పెట్టుకోవాలి. అంతేగాని ఆయన పొడుగ్గా పెట్టుకున్నాడా, ఈయన ఇలా పెట్టుకున్నాడా, ఆ దెబ్బలాడుకోవడానికి కాదు అది.
అది అది కుటుంబ సంప్రదాయం, అది గౌరవించాలి. ఒక ఆయన ఇలా పెట్టుకున్నాడు అనుకోండి, నువ్వు ద్వేషించకూడదు దాన్ని. అది ఆయన సంప్రదాయం, ఆయన కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆయన అలా పెట్టుకున్నాడు. చక్కగా సంస్కారం నిలబెట్టుకుంటున్నాడు, నువ్వు ఎంతో సంతోషాన్ని పొందాలి. నువ్వు ఇలా పెట్టుకునే సంప్రదాయంలో పుట్టావు, నువ్వు చక్కగా ఇలా పెట్టుకోవాలి. కాబట్టి పుండ్రంచ బొట్టు నీ పూర్వీకులు ఎలా పెట్టుకున్నారో అలాంటి బొట్టే పెట్టుకోవాలి. తప్ప ఇవాళ కొత్తగా ఓ రకం బొట్టు తీసి ఇంకో రకం బొట్లు ఎట్టుకోవడం, అలా బొట్లు ఎట్టించడం అలాంటివి చేయకూడదు, అది దోషమే. కాబట్టి శిఖాం సూత్రంచ పుండ్రంచ సమయాచారమే వచ, సమయాచారం అంటే ఏమిటంటే ఇవన్నీ ఆచారకాండలోకి వస్తాయి, అత్యంత ప్రధానమైనవి ఇవి. ఆచారము అన్న మాటలో ప్రాణప్రదములు ఇవి. ఇందులో సమయాచారమే వచ అంటే నా పూర్వీకులు మా ఇంట్లో పూర్వం ఎవరిని ఆరాధన చేశారు అది కులదేవత అంటారు, ఆ వారినే ఆరాధన చెయ్యాలి. అంటే మిగిలిన వాళ్ళని ద్వేషించమని కాదు. నేను శనివారం వచ్చి వెంకటేశ్వర సుప్రభాతం చదువుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుందాం అనుకున్నాను అనుకోండి, ఏదో ఉదాహరణ చెప్తున్నా, మా ఇంట్లో కులదేవత పార్వతీ పరమేశ్వరులు అనుకోండి, అమ్మ బాబోయ్ నేను విష్ణు సహస్రం చదవకూడదు, చదివితే శివుడు త్రిశూలం పెట్టి పొడి చేస్తాడు అనుకోకూడదు, హాయిగా మనసారా విష్ణు సహస్రం చదువుతూ నా స్వామే ఇలా ఉంటూ ఉంటాడు విష్ణువుగా, అప్పుడు ఆయన ఈ నామాలని చదవాలి. నా స్వామే తులసి దళాలు వేసుకుని విష్ణువుగా కూర్చుంటూ ఉంటాడని వెయ్యాలి. నువ్వు విష్ణు భక్తుడవైతే ఓ సోమవారం నాడు నీకు రుద్రం చదవాలనిపించింది, పరమ సంతోషంతో మా స్వామే అలా ఉంటూ ఉంటాడు అని నువ్వు రుద్రం చదివి అభిషేకం చేయగలగాలి. తప్ప ఇలా ఉంటే అలా ఉండకూడదు, అలా ఉంటే ఇలా ఉండకూడదు అంటే అంతకు మించినటువంటి అర్థం లేని వేదాంతం ఇంకోటి లేదు. అప్పుడు మనకున్న పక్షపాతాలు చాలక ఈశ్వరుడు కూడా చొప్పించినట్టు అవుతుంది. కాబట్టి శిఖాం సూత్రంచ పుండ్రంచ సమయాచారమే వచ పెద్దల దగ్గర నుంచి వస్తున్న సంప్రదాయాలు ఎలా ఉన్నాయో వాటిని భగ్నం చేయకూడదు, దేవాలయ వ్యవస్థని పాడు చేయకూడదు. అన్నిటికన్నా ప్రమాదం ఏమిటో తెలుసా? దేవాలయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం. ఇవాళ అదే ఎక్కువైపోయింది. ఆడవారు పల్లకీ పట్టుకోకూడదు, అది శాస్త్రం. ఆడవాళ్ళు పల్లకీలు పట్టుకుని తిరిగేయడం ఏమిటంటే చెయ్యొచ్చండి, ఇందులో చెయ్యొచ్చు. ఏమిటి, వేదం ప్రమాణమా నువ్వు చెప్పింది ప్రమాణమా? నువ్వు చెప్పింది ప్రమాణం కాదు, వేదం చెప్పింది ప్రమాణం. ఈశ్వరుడికి నైవేద్యం సాత్విక పదార్థం అర్చకుడైనా ఉండాలి, దేవుడికి వంటశాల అయినా ఉండాలి. కాదు, సగం ఎవడో కొనుక్కు తినీగా మిగిలినటువంటి నాలుగు కాజాలు పట్టుకొచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టి ప్రసాదం అని పంచిపెట్టేస్తూ ఉండడం ఏమిటది? దేవాలయ వ్యవస్థ పాడైపోవట్లా? ఆలయ వ్యవస్థని పాడు చేసే అధికారం మనకి లేదు. మన గుండె కదా అని చెప్పి మన గుండె కొంచెం ఏదో తేడాగా ఉందని మనం కోసి చూసుకుంటామా? మహా అయితే నా గోరైతే నేను తీసుకుంటానేమో, నా శరీరంలో ఎక్కడని పెట్టినా నేను దాని జోలికి ఎడుతున్నానా? వెళ్ళను, వైద్యుడి దగ్గరికి ఎడుతున్నాను. ఒక దేవాలయంలో జరగవలసిన విషయాలని చెప్పవలసినటువంటి వాడు ఆ దేవాలయ సంప్రదాయమునందు నిష్ణాతుడైన వాడే తప్ప ప్రతివాడు జోక్యం చేసుకుని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. అలాగే కుటుంబ పూజా విధానం, ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. అంతేకాని ఇప్పుడు మార్చేసి నీ కొత్త పద్ధతులు పెట్టకూడదు. కాబట్టి శిఖాం సూత్రంచ పుండ్రంచ సమయాచారమే వచ ఈ నాలుగింటిలోనూ కూడా ఎలా ఉండాలి అంటే పూర్వైరా చరితం కుర్యాత్, నీ ఇంటి పూర్వులైనటువంటి వారు ఎలా ఆచరిస్తూ వచ్చారో అదే నువ్వు కూడా ఆచరించు. నువ్వు కొత్తగా మార్చకూడదు, కొత్తగా కలపకూడదు, కొత్తగా తీయకూడదు. కుర్యాత్ అన్యథా పతితో భవేత్, అలా కాకపోతే పతితుడవవుతావు. పతితుడవు అన్న మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెం నన్ను పవిత్రమైన హృదయంతో అర్థం చేసుకోండి, నేను ఇలా అన్నానని మీరు మరోలా భావన చేయకూడదు. పతిత పతివ్రత ఈ రెండు విరుద్ధమైనటువంటి మాటలు. తనకి దైవం లాంటి భర్తని నమ్మి ఆ భర్తతోనే ఉన్న స్త్రీని పతివ్రత అంటారు. ఆ భర్త తీసుకొచ్చినటువంటి అన్నాన్ని తింటూ ఆ భర్తకి భార్యగా గౌరవాన్ని పొందుతూ నేను పూర్తి చెయ్యక్కర్లేదు, మీరు గ్రహించగలరు, అలా ఉన్న వారిని పతిత అంటారు. ఇత పూర్వం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం ఏదో దాన్ని పక్కన పెట్టేసి ఆచారాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడేదో కొత్తగా వచ్చింది పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పతివ్రతవు కావు, పతితమైపోయావు అంటారు. అందుకే అలా చెయ్యవద్దు అని చెప్పింది శాస్త్రం, అలా చెయ్యకూడదు. నువ్వు ఎందులో పుడితే, ఎక్కడ పుడితే, ఏ ఇంట్లో పుడితే నువ్వు వృద్ధిలోకి వస్తావో, నీ సంస్కార బలం సరిపోతుందో అక్కడ నిన్ను ఈశ్వరుడు పుట్టించాడు, అది సమయాచారం అన్న మాటకు అర్థం.
శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతి అని ఒక మహాస్వామి వారు ఉండేవారు, మహానుభావుడు, జీవన్ముక్తుడు. ఆయన దగ్గరికి ఒకప్పుడు పశ్చిమ దేశాల నుంచి కొంతమంది క్రైస్తవులు వెళ్ళారు. వెళ్ళి కొన్ని రోజులు ఆయన దగ్గరుండి ఆయన చెప్పినటువంటివి విన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడేవారు కాదు, ఆయన మాట్లాడుతుంటే దాన్ని ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయించుకు విన్నారు. విని ఒక రోజున స్వామి దగ్గరికి వెళ్ళి దూరంగా నిలబడి నమస్కారం చేసి అన్నారు, అయ్యా అద్భుతం సనాతన ధర్మం, ఇన్ని విషయాలు చెప్పిందండి, ఇన్ని చెప్పినటువంటి ధర్మం ఎక్కడుంది, లోకంలో లేదు, అందుకే మేమందరం కూడా సనాతన ధర్మంలోకి వద్దామనుకుంటున్నామన్నారు. చంద్రశేఖర భారతి స్వామివారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఆ రోజున ఆయన అన్నారు, పరమేశ్వరుడు నువ్వు ఎక్కడ పుడితే వృద్ధిలోకి వస్తావో తెలియనివాడు అనుకుంటున్నావా? నువ్వు క్రైస్తవుడిగా పుడితే వృద్ధిలోకి వస్తావని ఈశ్వరుడు నిన్ను క్రైస్తవుడిగా పుట్టించాడు. క్రైస్తవాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మంలోకి వస్తానంటావు ఎందుకు? ఉత్తమ క్రైస్తవుడిగా మారు, ఇంకా బాగా చక్కగా క్రైస్తవంలో చెప్పిన మంచి పద్ధతులు పాటించు. అంతేకాని ఒకటి విడిచిపెట్టి ఇంకొక దాంట్లోకి వెడతాననకు, ఎందులో ఉండే మంచి అందులో ఉంటుంది, ఆ మంచిని పట్టుకో, తప్ప విడిచిపెడతాననకు. సమయాచారమే వచ, పెద్దలైన వారు మాట్లాడితే అలా మాట్లాడతారు. కాబట్టి నాయన అందులోనే ఉండి ఉత్తమ క్రైస్తవుడవై పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందు. అంతేకాని ఈశ్వరుడు ఎక్కడ పుట్టించాడో అది విడిచిపెట్టి నీ కొత్త పద్ధతులు పెట్టుకోకు. ఆయనకి తెలియదా అక్కడుంటే వృద్ధిలోకి వస్తామని అక్కడ ఉంచాడు. ఒక రోగికి ఒక్క రోజుకొక్క మాత్ర వేసుకోండి చాలంటాడు వైద్యుడు. అందరూ షుగర్ పేషెంట్లే, అందరూ మధుమేహం ఉన్న వాళ్లే, పెడతారు. ఒకడిని మూడు పూట్ల పొడుచుకోమంటాడు ఆ సూది పెట్టి మందు. ఒకడిని మూడు పూట్ల మూడు మాత్రలు వేసుకోమంటాడు. ఒకడిని ఒక అరమాత్ర వేసుకోండి చాలంటాడు. ఒకడిని ఏం అక్కర్లేదు, రోజు కాసేపు నడుస్తూ ఉండండి చాలంటాడు. ఆయనకేం సరదాయా? ఒక ఆయన మీద సంతోషమా, ఒక ఆయన మీద క్రోధమా? ఎవరి స్థాయిలో ఎలా ఉన్నారో రోగం దాన్ని బట్టి వైద్యం చేశాడు. ఎవడి సంస్కార బలం ఎలా ఉందో సంస్కార బలం వర్ధిల్లడానికి వీలుగా అంతంత చోట్లలో అక్కడ ఈశ్వరుడు ఉంచి వృద్ధిలోకి వచ్చేట్టు చేశాడు. ఎక్కడున్నా ధర్మం పట్టుకుంటే వెళ్ళేది ఈశ్వరుడి దగ్గరికి. అయినప్పుడు నువ్వు కొత్తగా విడిచిపెట్టడాలు ఎందుకు, పుచ్చుకోవడాలు ఎందుకు, అక్కర్లేదు, స్వప్రయత్నాలు అక్కర్లేదు. పెద్దలైనటువంటి వారు పూర్వం కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏం చేశారో అది చెయ్యి. వాళ్ళు ఎలా బొట్టు పెట్టుకున్నారో అలా పెట్టుకో, వాళ్ళు ఎలా శిఖ పెట్టుకున్నారో అలా పెట్టుకో, వాళ్ళు ఏ సూత్రాలు పాటించారో ఆ సూత్రాలు పాటించు, వాళ్ళు ఇంట్లో పూజ ఎలా చేశారో అలా చేసుకో, వాళ్ళు ఎలా బ్రతికారో అలా బ్రతుకు చాలు. కాబట్టి సమయాచారమే వచ పూర్వైరాచరితం కుర్యాత్, పూర్వులు ఎలా చేశారో అలా చేస్తే ఉన్నత గతులు పొందుతాడు. లేకపోతే అన్యథా పతితో భవేత్, అలా కాకపోతే పతనమైపోతాడు, పాడైపోతాడు. అందుకే ఆచారం అంటే పెద్దలైనటువంటి వారు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించాలి, ప్రవర్తించకపోతే ఫలించదు. తండ్రికి పితృతర్పణం ఇవ్వడం ప్రధానం కాదండి, పితృతర్పణానికి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి. దశరథ మహారాజు గారు చచ్చిపోయారు అని చెప్పారు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి. రాముడికి తెలియదు దశరథుడు చచ్చిపోయాడని. కూర్చునున్నాడు పర్ణశాలలో. అయ్యా మీ నాన్నగారు చనిపోయారు, 10 రోజులు దాటిపోయింది, ఆయనకి దహనం కూడా అయిపోయింది అని చెప్పారు. ఎంతో ఏడిచాడు. ఏడిచి లేచి సీతమ్మని పిలిచి అన్నాడు, సీతా మా నాన్నగారు చనిపోయారని ఇప్పుడే తెలిసింది, నాన్నగారికి జలాంజలి ఇవ్వాలి, నీరు విడిచిపెట్టాలి పద అని. ఏమన్నాడో తెలుసా? సీతా పురస్వాద్రజతు త్వమీన భవితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్ హేషా సుదారుణ అన్నాడు. మామూలుగా మంగళప్రదమైన నడక అని గుర్తేమిటంటే పురుషుడు ముందు నడిచి స్త్రీ వెనక నడవాలి. దారుణమైన నడక అని గుర్తు అమంగళ కార్యం మీద ఎడుతున్నారని గుర్తు భార్య ముందెళ్ళి భర్త వెనక వెళ్ళాలి. అందుకని సీత ఇవాళ నాన్నగారికి పితృతర్పణం చేస్తున్నాను, తండ్రి విడిపోయాడు, నువ్వు ముందు నడు, నేను వెనక నడుస్తానన్నాడు. ఆచారం. ఓ పర్ణశాల కట్టాడు లక్ష్మణస్వామి. కర్తవ్యే వాస్తుశమనం. ఓ సౌమిత్రే లక్ష్మణ, కర్తవ్యం వాస్తు పూజ చేయాలయా? నేను యజుర్వేదం చదువుకున్నాను. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్ పూజిత ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు సునిష్ఠిత అంటారు హనుమ రామచంద్రమూర్తి గురించి. నాకు తెలుసు ఆరాధనా ప్రక్రియ, రా వాస్తు పూజ చేద్దాం అంటాడు. చెయ్యడం కాదు, చేసేటప్పుడు ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. అంతేకాని కొత్తగా ఇప్పుడు మేము సూత్రాలు పెడుతున్నామండి, ఇది అక్కర్లేదు, అది అక్కర్లేదు అని తీసేయడానికి, అది నీ అధికారంలోది కాదు నువ్వు తీసేయడానికి. రాష్ట్రపతి పదవిలోంచి ఎవరినో నేను తొలగించాను అని నేను అన్నాను అనుకోండి, అది నిలబడుతుందా? నన్ను శిక్షించడానికి పనికి వస్తుంది. నేనెవరిని ఆయన్ని తీసేయడానికి కావాలంటే ఆయన నా ఉద్యోగం తీసేయచ్చు, ఆయన్ని నేను తీసేయలేను. అలా వేదం చెప్పిన దాన్ని తీసేయడానికి నువ్వెవరు, నీ శక్తి సరిపోతుందా?
అలా చెప్పనుకూడదు, చెప్పిన మాట విననుకూడదు. ఇటువంటి ఉత్పాతములు ఎక్కడ జరుగుతాయంటే కలియుగంలో జరుగుతాయి. ఆచారములు భ్రంశమవుతాయి. ఈ ఆచారములు పోవడం చేత దేవతల కందవలసినవి దేవతల కందం, పితృదేవతల కందవలసినవి పితృదేవతల కందం. యజ్ఞం చేస్తుంటాడు చొక్కా తీయడు, బనీనిప్పడు, కూర్చుని హవిస్సు ఇచ్చేస్తాడు. ఆడవారు కూర్చుని హవిస్సు ఇవ్వకూడదు, ఆడవాళ్ళు కూర్చుని హవిస్సులు ఇచ్చేస్తూ ఉంటారు. హవిస్సు ఇవ్వడానికి ఒక అధికారం ఉంటుంది, హవిస్సు ఇచ్చేస్తూ ఉంటారు. ఎలా అందుతాయి దేవతలకి? అదంతా అనాచారం కిందకు వస్తుందా రాదా? ఇటువంటి వాటి వలన వచ్చినటువంటి దోషములను పోగొట్టగలిగినది ఎవరంటే దుర్గా. కాబట్టి ఆ దుర్గా 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 అన్న నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఆ తల్లి ఏమి చేయగలదు అంటే, ఆ తల్లి దురాచారం దోషం వా దూరం గమయతీతి దూరం కరోతి సా దుర్గా, దూరంగా పోయేటట్టు చెయ్యగలదు. అందుకే ఆచారం వేదం చెప్పింది. దాన్ని పాటించిన మహాత్ములైన వాళ్ళు ఉంటారు, కించిత్ కూడా తప్పరు, అలా పాటిస్తారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సన్యాసాశ్రమ నియమాలని అలా పాటించారు. సన్యాసాశ్రమ నియమాలన్నిటికీ ధర్మాలన్నిటికీ అతీతమేం కాదు, దానికి ఉండవలసిన ధర్మాలన్నీ దానికి ఉన్నాయి. గృహస్థుకి ఎన్ని ధర్మాలున్నాయో సన్యాసికి ఎన్ని ధర్మాలున్నాయి, ఆయన ధర్మం పాటించాలి. అన్ని ధర్మాలు ఆయన పాటించాలి. సన్యాసాశ్రమ ధర్మాల్ని తూచా తప్పకుండా పాటించిన మహాపురుషుడు మహాస్వామి, ఆయన పాటించారు. వాహనం కూడా ఎన్నడూ ఎక్కలేదు, పాదచారి అయి మాత్రమే పర్యటించారు భారతదేశం అంతటా. కాబట్టి అలా ధర్మం పట్టుకునేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి, అలా చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆచారము భ్రష్టమైతే ఆమె ఆ దోషాన్ని పోగొడుతుంది, మళ్ళీ మనని ఆచారం వైపుకి నడిపిస్తుంది. అందుకే ఐదు మాటలు వచ్చాయని మీతో మనవి చేయడానికి కారణం అదే. ఆచారం వేదం చెప్తుంది, బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థు ఎలా ఉండాలి, వానప్రస్థు ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి, వేదం చెప్తుంది అలాగే ఉండాలి. ఇంకెవడు చెప్తే నిలబడదు. కాబట్టి ఆచారం, ఆ ఆచారాన్ని పాటిస్తే సదాచారం శిష్టాచారం. శిష్టాచారం అంటే కించిత్ కూడా విడిచిపెట్టకుండా పాటించినది శిష్టాచారం. అప్పుడు అది ప్రమాణం. అప్పుడు అర్థం కాకపోతే వేదం ఆయన ఎలా చేస్తున్నారో అలా చేయండి అంటారు. శిష్టాచారం, దాన్ని పట్టుకోవాలి పట్టుకోవాలి పట్టుకోవాలన్న తాపత్రయంతో ఆచారకాండని జాగ్రత్తగా పాటిస్తే సదాచారం శిష్టాచారం. అసలు ఎందుకండి అవన్నీ మనసులో ఉంటే చాలదు ఏంటండి అని చెప్పి అన్నీ వదిలేసి తన ఇష్టం వచ్చినట్టు తాను చేస్తే అనాచారం. ఎవడు చెప్పాడండి ఇవన్నీ ఆచారాలని? ఇవన్నీ మీరు పట్టించుకోక్కర్లేదని ప్రచారం చేస్తే దురాచారం అవి. అందుకే ఆచారంలోంచి మిగిలిన నాలుగు మాటలు వచ్చాయి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి కాబట్టి వచ్చాయని గుండెలు బాదుకోకూడదు, విరుగుడు చూసుకోవాలి. జనం వచ్చిందని బెంగపెట్టుకు పడుకుంటావా? వైద్యుడి దగ్గరికి ఎడతావు. విరుగుడేమిటి? దుర్గమ్మ తల్లి ఒక్కతే, ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి, దుర్గా 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 అని అరవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే ఈ దురాచారం అనాచారం పోగొట్టి సదాచారం శిష్టాచారం ఆచారం మూడిటిని నిలబెడుతుంది. నిలబెడితే ఏం నిలబెడుతుంది? ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడితే దేవతలు సంతోషిస్తారు. నెలకి మూడు వానలు పడి లోకమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అలా ఉంచేటట్టు చెయ్యగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లికి దుర్గా అని పేరు వచ్చింది. ఇన్ని చెయ్యగలిగిన తల్లి ఏం చేస్తే పలుకుతుంది, ఏం చేస్తే మనని అనుగ్రహిస్తుంది అంటే, అసలు ఏం చేస్తే అనుగ్రహిస్తుంది అన్నదానికి రెండు చెప్పారు. మీరు చూడండి, ధ్రువము అని ఒక మాట, ధ్రువము అంటే అంచు. అంచు అని నేను అన్నాననుకోండి, అది ఒక చివర అయితే రెండో చివర ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ బల్ల ఉందనుకోండి, ఇదో అంచు, ఇదో అంచు అయితే ఇదో అంచు ఉంటుంది. దుర్గా ఆవిడ అనుగ్రహానికి రెండు అంచులు ఉంటాయి. ఏమిటో తెలుసా రెండు అంచులు? ఒక అంచు ఏమిటంటే దుఃఖేన అష్టాంగయోగ సర్వకర్మోపాసనా మార్గేణ క్లేశేన గమ్యతే ప్రాప్యతేవా ఇది దుర్గ. దుఃఖేన, అసలు ముందు అతి కష్టపడితే తప్ప దొరకంది. అతి కష్టపడితే అన్న మాటలోకి ఏమిటి వస్తుంది? శరీరం. ఏమయ్యా నువ్వు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే కొన్ని గంటల పాటు అలా పద్మాసనం వేసుకుని జపం చెయ్యి, అమ్మవారి మీదే దృష్టి నిలబెట్టు, కూర్చుంటాడా? ముందు చెప్పేది మోకాళ్ళ నిప్పండి,
కుర్చీలు బలలు వచ్చాక అంతసేపు నేల మీద కూర్చుని అలవాటు ఎక్కడుందండి, కూర్చోలేను, కూర్చున్నాను కానండి మాసం నిలబడలేదు, ఏవో అవన్నీ వినపడుతున్నాయండి, ఏవో జ్ఞాపకానికి వస్తున్నాయండి, ఇవన్నీ దుఃఖమే, క్లేశేనా, ఎంత కష్టం, శరీరం క్లేశపడుతుంది, ఉపవాసం చేయి ఉండలేడు, ఆకలి, నిగ్రహించుకోవాలి, తినకుండా ఉండాలి, ప్రదక్షిణం చేయి, అబ్బో కాళ్ళు నిప్పండి, ఇంత గుడికి చుట్టూ తిరిగిరానా, ఏమయ్యా సాష్టాంగపడి ప్రణిపాతం చేయి, అమ్మో నేల మీద పడాలా అండి, లాల్చీకి ఏమైనా అంటుకోదు, బెంగ అష్టాంగయోగ మార్గంలో ఆసనం దగ్గర నుంచి శమము దమము ఇవన్నీ కూడా పాటిస్తూ వెడితే, ఇన్ని చేస్తే ఆమె నీ యొక్క ఆమె నిన్ను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు సాధ్యమా? ఏమంటే మీరు దుర్గా 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 అని ఇంతసేపు చెప్పారు కానీ ఇది మా వల్ల అయ్యే పనిలా లేదండి అంటాం. అది ఒక అంచు. ఈ అంచు మీదే ఆవిడ నిలబడిపోయింది అనుకోండి, అసలు కింద పడిపోయిన వాడు అందుకోవడం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఎవ్వరూ కూడా కింద పడిపోయిన వాళ్ళని పైకెత్తడం కుదరదు. నాతో సమానంగా నిలబడి వాళ్ళని చెయ్యి పట్టుకుంటాను అని నేను అన్నాననుకోండి, నేను ఎంత బలవంతుడి అయితే ఉపయోగమై ఉంది, నా దగ్గర ఎన్ని తాళ్ళు ఉంటే ఉపయోగమై ఉంది నూతిలో పడిపోయిన వాడికి. వాడు నూతిలో పడ్డాడు, రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు మహాబలవంతుణ్ణి, బోల్డ్ అన్ని తాళ్ళు ఉన్నాయి నా దగ్గరే, నాతో సమానంగా నించుంటేనే చెయ్యట్టుకుంటాను అన్నాను. ఏమైనా ఉపయోగమా? నూతిలో పడ్డవాడికి పైన ఉన్నవాడు ఎందుకు ఉపయోగపడతాడు? అప్పుడు ఏం ఉపయోగపడ్డావు? ఇలా అన్వయం చేస్తేనే ఆవిడ అనుగ్రహిస్తుంది అన్నాను అనుకోండి, ఆవిడ ఎందుకు దుర్గా? ఇంకా ఆవిడ మన ఏం అనుగ్రహిస్తుందని ఇంతసేపు నేను ఉపన్యాసం చెప్పడం, మీరు దుర్గా 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 దుర్గానామని చెప్పడం కాదు. రెండవ అంశం ఏమిటంటే, దుర్గమ్మకి ఆవిడ దగ్గర ఒక అనుగ్రహ శక్తి ఉంది. ఏమిటా అనుగ్రహ శక్తి అంటే శరణాగతి. శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మన బలహీనతలు చెప్పడం. బలం ఉన్నవాడు ఆ ఉపాసనలో నిలబడగలిగిన వాడు ఆచారాన్ని పాటించి అలా నిలబడతాడు. అంటే ఆచారాలన్నీ వదిలేసి ఇలా ఉంటామని అనకూడదు, ఆచారం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ, అమ్మా ఈ మనసు మాట వింటలేదమ్మా, ధ్యానంలో నిలబడలేకపోతున్నానమ్మా, రజోగుణ తమోగుణాలకి అతీతం కాలేకపోతున్నానమ్మా అని తన బలహీనతలో అమ్మవారికి చెప్పాడనుకోండి, అది శరణాగతి. అంతేగాని శరణాగతి అంటే ఏదో ఓ రంగు బట్ట కట్టుకోవడం శరణాగతి కాదు. శరణాగతి అంటే అమ్మవారికి నీ బలహీనతలు చెప్పుట. దూర్జటి చెప్పాడు పరమశివుడి దగ్గరికి వెళ్ళి, రోషి రోజదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీ బాజ్యత పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోచీకోయదు నామనంబకట నీకు ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తృళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. మాట విన్నట్టుంటుంది వినకుండా పోతుంది. ఏమి భార్య ఏమి బిడ్డలు అని వైరాగ్యంతో ఉన్నట్టుంటుంది, జారిపోతుంది, మళ్ళీ సుఖాలు అడుగుతుంది. ఈశ్వర నా మాట వింటలేదు, ఇది జారిపోతుంది, మీ పాదముల దగ్గర నిలబట్టాలా, నిలబడినట్టుంటుంది వెళ్ళిపోతుంది. దీని తృళ్ళనచవే, ఈ మనసు యొక్క బలాన్ని నీ వైపుకి తిరిగేటట్టుగా చేయవయ్యా అన్నాడు. శ్రీకాళహస్తీశ్వర, ఇది శరణాగతి. రుక్మిణీదేవి అడిగింది, అయ్యా ఎక్కడో ఉన్నాను, నువ్వు తప్ప నన్ను రక్షించేవాడెవరు, కాబట్టి నువ్వే రక్షించాలి, నువ్వు వచ్చి రక్షించకపోతే వ్రతజన్మం వ్రతచర్యం వంద జన్మంబులైన 100 జన్మలైనా సరే వ్రతచర్య చేస్తూ ప్రాణం విడిచిపెట్టేస్తాను కానీ శిశుపాలుండి పెళ్లి చేసుకోనండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ బయలుదేరి వచ్చాడు, విభీషణుడు శరణాగతి చేశాడు, రామచంద్రమూర్తి పలికాడు. శరణాగతి అంటే తన బలహీనత చెప్పడం, తనకున్న బలం చెప్పడం కాదు. అయినప్పుడు దుర్గమ్మ దగ్గరున్న గొప్పతనం ఏమిటంటే, అమ్మా మేమందరం తప్పు చేసిన వాళ్ళమేనమ్మా, మమ్మల్ని అనుగ్రహించమ్మా, నీ బిడ్డలం, పొరపాటైంది, మేమిలా ఆచారం పట్టుకోగలిగేటట్టు మేము కూడా సక్రమంగా ఉండగలిగేటట్టు మమ్మల్ని అనుగ్రహించు అని అమ్మని ప్రార్థన చేసి ఎలుగెత్తి పిలిచినంత మాత్రం చేత పలికే తల్లి. ఆవిడ ఎంతటి అనుగ్రహ శక్తి కలిగిన తల్లి అంటే, శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ ఆవిడ అనుగ్రహానికి ఆవిడ కళ్ళో ఆవిడ చేతిలో అక్కర్లేదు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చరిత నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రీయమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహకిం అంటారు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ, మనం సాధారణంగా అమ్మవారి దగ్గరికి వెడితే అమ్మవారి పాదపద్మాలు 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 అంటాం, నిజంగా అమ్మవారి పాదాలకి పద్మాలకి పోలిక. పద్మాలు మంచులోకి తీసుకెళ్ళి పెట్టండి,
ఒక్క నిమిషంలో ఒడిలిపోతావు, మంచును తట్టుకోలేవు. అదే అమ్మవారైతే హిమగిరి నివాసైక చతురౌ, అసలు ఆ మంచు పర్వతం మీద ఉండడానికి మొదటి నుంచి అలవాటు పడిపోయాయి ఆవిడ పాదాలు. ఎందుకని, ఆవిడ పుట్టింది మంచు కొండకి కూతురుగా పుట్టింది, హిమవంతుడికి కూతురై హైమవతయింది. ఆ మంచు కొండకి ఎంత దూరంలోనో లేనటువంటి పరమేశ్వరుడికి ఇల్లాలయింది. ఆ మంచు కొండ మీదే తిరుగుతూ ఉంటుంది కైలాస పర్వతం మీదను. తిరుగుతున్నప్పుడు మంచు మీద తిరగడానికి అలవాటు పడిన పాదములు నీ పాదములు, మంచు తగిలితే ముడుచుకునేటటువంటి స్వభావం ఉన్నవి పద్మాలు, వాటికి నీ పాదాలకి పోలిక. పైగా పద్మానికి అంత గొప్పతనం ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? వరం లక్ష్మీపాత్రం శ్రీయమతి సృజంతౌ సమయినాం. పద్మం లక్ష్మీదేవిని తనలో కూర్చోబెట్టుకుంది, కూర్చోబెట్టుకుంది కాబట్టి పద్మానికి అంత గొప్పతనం వచ్చింది. పద్మం ఎవరికి ఇవ్వలేదు, లక్ష్మిని తనలో కూర్చోబెట్టుకుంది, తన దగ్గర పెట్టుకుంది. అమ్మవారి పాదాలు తన దగ్గర పెట్టుకోలేదు ఐశ్వర్యాన్ని, వాటిని నమ్ముకుని పిలిచిన వాళ్ళకందరికీ ఆవిడ అనుగ్రహించింది. అమ్మవారి పాదాలు తలుచుకుని నమస్కరిస్తే చాలు, ఎక్కడున్నా అనుగ్రహించేసింది ఆవిడ. ఎదురుగుండా ఉండక్కర్లేదు, కనీసం ఆవిడ పాదాలని ఇలా చూడక్కర్లేదు. గుళ్ళో నిలబడి నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచ చజిభి తరుణాం దివ్యానాం హసత యవతే చండిచరణౌ ఫలాని స్వచ్చేభ్య కిసలయ కరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాహ్నాయ దదతౌ అంటారు శంకరులు. అమ్మాని ఒక్కసారి పిలిస్తే చాలు, చటుక్కున పలుకుతుంది. అసలు అయ్యో నా బిడ్డలు నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు కదరా, నేను ఉన్నాను కదా కాపాడడానికి, వాళ్ళకి బుద్ధినిచ్చాను, వాడు ఒక్కసారి అమ్మ అండు, బుద్ధినిచ్చాను కాబట్టి నా అంత నేను జోక్యం చేసుకోవట్లేదు, వాడు ఒక్కసారి అమ్మ అంటే చాలు నేను జోక్యం చేసుకుంటానని, అయ్యో వీడు నన్ను విడిచిపెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ పట్టుకుని ఇన్ని కష్టాలు పడుతున్నాడని, మన కష్టాలు చూసి ఎలా తీర్చాలా అని ఆవిడ కనుగొమలు ముడివేస్తుందిట. భ్రమౌ భుగ్వే కించిత్ భువన భయభంగ వ్యసని అన్నారు. ఈ భువనముల యొక్క భయాన్ని ఎలా తీర్చాలా అని ఇలా ముడివేసి ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ. లేకపోతే ఆవిడకి ఆలోచించవలసిన అవసరమే ఉంది అసలు? అటువంటి తల్లి పద్మములు లక్ష్మీదేవిని తమలోకి తీసుకున్నాయి, తమలో పెట్టుకున్నాయి, తమకి కావాలని కోరుకున్నాయి. ఎవ్వరికీ ఇవ్వలేదు పద్మాలు, కానీ అమ్మవారి పాదాలు సమయతి సృజంతౌ సమయినాం, అమ్మవారి పూజ చేసిన వాళ్ళకి, అమ్మవారి పేరు చెప్పిన వాళ్ళకి, అమ్మవారికి నమస్కరించిన వాళ్ళకి, అమ్మవారికి క్షమాపణ చెప్పిన వాళ్ళకి త్రికరణ శుద్ధిగా అమ్మ తప్పు చేశామని ఒప్పుకుని ఒక్కసారి దుర్గా అన్న వాళ్ళని అనుగ్రహించేస్తోంది ఆవిడ. కాబట్టి అమ్మ నువ్వు నీ పాదాలు గొప్ప, పద్మాలు గొప్ప. అసలు పద్మాలకి నీ పాదాలకి పోలికేయటమ్మా, ఎవడ చెప్పాడమ్మా పాద పద్మాలు అన్నమాట? అసలు ఆ మాట ఏమిటమ్మా అర్థం లేని మాట, తీసవతల పారేయండి అన్నారు శంకరాచార్యులు వారు. సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్ కశ్చిత్రమిహకిం, అసలు నీ పాదములు పద్మాలని జయించేయి. పద్మం ఏమిటమ్మా? అదేం మాట అమ్మా, పాదపద్మాలు హస్తపద్మాలు ముఖపద్మం ఆ కరపద్మం అన్నీ పద్మాలే. అంటే మరి ఎందుకండి అలా వచ్చింది, మేమన్నామా ఏమి? మీరే కదా అప్పుడప్పుడు ఉపన్యాసాల్లో అమ్మవారి పాదారవిందములు అంటుంటారు కదా, అరవిందం అంటే మరి పద్మమే కదా, మీరే కదండి అన్నారు, మమ్మల్ని ఎందుకండి అంత కోపంగా మాట్లాడతారు అని అనుకోకండి. పద్మం అన్న మాట ఎందుకు వాడతామంటే మన మనసు భృంగము కావాలని. భృంగము అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే నలుపుని తలలో ఇమర్చుకుని అందం అవుతుంది. నేను పొద్దున్న పూల తోటలోకి వస్తుంటే కనపడితే అదే అన్న భృంగములు అని అంటుంది అమరకోశం అని. నల్లగా ఉంటుంది, తమోగుణంతో ఉండి ఎప్పుడూ కోరికలతో కాగిపోయేటటువంటి మనసు. పంచ ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు మనసు ఆరు కలిస్తే షట్పదము, ఆరు కాళ్లతో తిరుగుతూ ఉంటుంది అది. ఐదు ఇంద్రియాలు పట్టుకు తిరుగుతూ ఉంటుంది మనసు, కళ్ళు పట్టుకుని ఎడగబోతూ ఉంటుంది, చెవులు పట్టుకుని ఎడగబోతూ ఉంటుంది, ఏదో వింటూ ఉంటుంది, ఏదో చూస్తూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అది ఎగిరి వచ్చి భగవంతుడి పాదముల మీద వాలిపోయి అందులో ఉన్న మకరందాన్ని పానం చేస్తోంది అనుకోండి. తుమ్మిదకి మీరు తేనె గిన్నెలో పెడితే తాగదు, పువ్వులోదే తాగుతుంది. భగవంతుడి పాదాల మీద వాలి మనసు ఐదు ఇంద్రియములతోటి అనుభవిస్తూ ధ్యానంలో ఉండిపోయింది అనుకోండి, అలా నిలబడిపోయిన వాడి మనసుకది పాదారవిందం, పాదపద్మం. అలాగే అమ్మవారి చేతిని చూస్తూ నిలబడిపోయింది అనుకోండి హస్తారవిందం, అమ్మవారి ముఖం చూస్తూ ఉండిపోయింది అనుకోండి అప్పుడు ముఖారవిందం. అంతేకాని అది శంకర భగవత్పాదులు చెప్పేది, అమ్మా నీ యొక్క పాదానికి పద్మానికి పోలిక ఎక్కడుంది? అసలు పోలికే లేదు. పద్మాలు రాత్రి అయితే ముడుచుకుపోతాయి, ముడుచుకుపోయి అంటే ముఖం తిప్పేసుకున్నట్టుగా ఉంటాయి. చూడండి ఆయన ముఖం ముడుచుకున్నాడండి అంటారు, ఏదో పని చేయడం ఇష్టం లేదనుకోండి, వచ్చి మాట్లాడుతుంటే అని ఇలా తిప్పాడు అనుకోండి, అంటే చేయడం తెలిసిపోతుంది. ఏమన్నారండి అని బయటకు వచ్చాను, అబ్బాయి ఆయన ముఖం తిప్పుకున్నాడు, ముఖం ముడుచుకున్నాడు, ఆయన ఏం చేస్తాడు మనకి, ఆయన ఏం చేయడంటారు. అవి ఏం చేస్తాయి? రాత్రి అయితే ముడుచుకుంటాయి, ముడుచుకునేవి తలలో దాచుకునేవి లక్ష్మీనేమి ఇస్తాయి.
మీకు నాకు అవి ఇచ్చేదే ఉండదు. ఇచ్చేది ఏమైనా ఉంటే అమ్మవారి పాదాలే ఇస్తాయి. అమ్మవారు కాదు ఆవిడ పాదాలు ఇచ్చేస్తాయి. అమ్మవారి పాదాలు కాదు ఆవిడ కాలి గోరిచ్చేస్తుంది. నఖధీదితి సంచంద నమజ్జన తమో గుణ. ఆవిడ కాలి బొటనవేలి గోటి చివర నుండి వచ్చిన కాంతి చాలు తమో గుణాన్ని విరిచేస్తుంది. అది ఆవిడ రూపం. ఆవిడిది స్థూల రూపం కాదు. ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ అకారము నుండి క్షకారము వరకు అక్షరముల యొక్క సమాన్నాయ స్వరూపం ఆవిడ యొక్క రూపము. అటువంటి తల్లి కాబట్టి కారుణ్యమూర్తి. అమ్మా అన్న మాటకున్న అర్థం ఏమిటంటే ప్రేమ. పరమకారుణ్యము రాశీభూతమైతే అమ్మ. మనని కన్నా అమ్మ మనకి ప్రేమమూర్తేమో కానీ పక్కింటి వాడి పిల్లాడికి ప్రేమమూర్తి అని చెప్పడానికి ఆధారం ఉండదు. కానీ ఆవిడ ఆ బ్రహ్మ కీటజనని. ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్నిటికీ ఆమెయే తల్లి అయినప్పుడు ఆవిడ దయకే అంత్యక్కడుంది. అందుకని ఈ అంశ ఆవిడ విషయంలో అదొకటే పనిచేస్తుందని లేదు. శాస్త్రం చదువుకుని అలా కూర్చుంటానన్నవాడికి అన్నవాడు ఆవిడికి ఇష్టమే. అమ్మా నాకేమొచ్చమ్మా, అమ్మా నన్ను అనుగ్రహించమ్మా అని భక్తితో రెండు చేతులు ఎత్తి నమస్కరించి దుర్గా అని పేరు పెట్టి పిలిచినా పొంగిపోతుంది. అమ్మని పేరు పెట్టి పిలిస్తే చిన్నబుచ్చుకుంటుంది. లోకంలో ఎంత గొప్పది కానివ్వండి, లేదా అమ్మని మీరు పిలుద్దామని కానీ వెళ్ళి పేరు పెట్టి పిలిచారనుకోండి, అమ్మ పెద్ద అధికారిణి కాబట్టి మీరు లోపలికి వెళ్ళి ఏమండి సుశీల గారు అన్నారనుకోండి, ఏ బుద్ధుందా లేదా ఏంట్రో నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు, తప్ప అలా పిలవకూడదు అమ్మని అంటుంది. తల్లి ఎంత గొప్పదైనా కొడుకు అమ్మ నువ్వు అంటేనే సంతోషిస్తుంది. ఇంకొక మాట ఉండదు, అమ్మని పేరు పెట్టి పిలవడం ఉండదు. లోకంలో పేరు పెట్టి పిలిస్తే అమ్మ చిన్నబుచ్చుకుంటుంది, పేరు పెట్టి పిలిచినా అనుగ్రహిస్తుంది. దుర్గా అన్నా అమ్మనే అని తన అందులో ఉన్న అక్షరాలలోంచి శక్తులు వెదజల్లుతుంది. అంటే దుర్గా రాక్షస సంహారం చేసినప్పుడు అలా ఉందని చాలామంది చెప్తుంటారు. అది మన కోసమే, మనని రక్షించడానికి రాక్షస సంహారం చేసింది. ఎంతటి కారుణ్యమూర్తి ఆ తల్లి. రోజుకొక్క పర్యాయం దుర్గా అంటే చాలు. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. తమని తాము రక్షించుకోలేని పసిపిల్లలకి, చాలా అనారోగ్యంతో ఉండి నోటితో చెప్పలేని వాళ్ళకి, అంటే పసిపిల్లలు ఉంటారు జ్వరంగా ఉంటుంది, వాడికి జ్వరం ఎందుకు వచ్చిందో లేకపోతే వాడు ఏం తాగుదాం అనుకుంటున్నాడో వాడికి దాహం వేస్తోందో చెప్పడం కూడా రాదు. అటువంటి పసిపిల్లలు అనారోగ్యంతో ఉన్నా, వృద్ధులు అనారోగ్యంతో ఉన్నా ఇప్పటికీ ఒక ఆచారం ఉంది. తలకట్టున దుర్గా సప్తశతి పెడతారు, మంచం మీద కాదు, తలకట్టున బల్ల పెట్టి బల్ల మీద దుర్గా సప్తశతి గ్రంథం పెడతారు. దుర్గా సప్తశతి గ్రంథం తలవైపుకుంటే పసిపిల్లలు కూడా రక్షింపబడతారు. ఆ గ్రంథం చాలు. అంటే దుర్గా అన్న పేరు, ఆవిడ శ్లోకాలు ఉన్నటువంటి ఆ మంత్రపూరితమైన సప్తశతి గ్రంథం ఎంత గొప్పవో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆవిడ అంతటి కారుణ్యమూర్తి. అందుకని ఆవిడికి రెండు ఎల్లలు, ఇటువైపు ఉపాసన తెలిసి అనుష్ఠించిన వాడికి అదే ఫలితం, ఏమీ తెలియక ఇటువైపు ఉండిపోయి దుర్గా అన్నవాడికి అదే అనుగ్రహం. ఆఖరికి అందరం కలిసి ఆవిడ్ని మహాకాళీ స్వరూపంగా మొట్టమొదటి మూడు రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తే బయట దుర్గుణము, లోపల వ్యక్తిగా దుర్గుణములను పోకొడుతుంది, బయట ఇంట్లో బాధ పెడుతున్నటువంటి ఆసురీ శక్తులు ఏ ఉన్నాయో కలిసి రాకుండా చేస్తున్నవేవో వాటిని పోగొడుతుంది. మిగిలిన ఆరు రోజుల్లో, మధ్య మూడు రోజుల్లో మహాలక్ష్మీ స్వరూపంగా పూజ చేస్తే వ్యక్తిగతంగా దుర్గుణాలని పోగొట్టి సుగుణాలు ఇస్తుంది. కుటుంబ పరంగా యోగాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇస్తుంది. క్షేమం అంటే ఉన్న ఉంచుతుంది, యోగం అంటే లేనిదేదో అది కలుపుతుంది. ఓ కొడుకు లేడు పుడతాడు, పెళ్ళవలేదు పెళ్ళవుతుంది, ఉద్యోగం రాలేదు ఉద్యోగం వస్తుంది, ఇంతకుముందో కూతురుంది ఆ కూతురు చక్కగా ఉంటుంది, ఇంతకుముందో ఇల్లుంది ఆ ఇల్లు నిలబడుతుంది. యోగం క్షేమం రెండిటినీ చూస్తుంది. వ్యక్తిగతంగా మొదటి మూడు రోజుల ఉపాసనకి దుర్గుణాలు పోతే మిగిలిన మూడు రోజుల ఉపాసనలో లక్ష్మీప్రదమైనటువంటి గుణములంటే సాత్వికమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి కూడుకున్నటువంటి మంచి గుణములను కటాక్షిస్తుంది. ఇప్పుడు ఆరు రోజులు అయిపోయింది, మిగిలిన మూడు రోజులు సరస్వతి అనుగ్రహం. ఇది చాలా ప్రధానం. చివరి మూడు రోజులైనటువంటి సరస్వతి అనుగ్రహం పొందడం చేత ఇన్ని పొందినా కూడా ఇంట్లో మహదైశ్వర్యం ఉంది, పరమ వినయంతో ఉంటాడు, ఎంత భక్తిగా ఉంటాడు. ఏమిటండి ఆయన అంత డబ్బున్నవాడు అలా ఉంటాడు అంత వినయంగా, ఆయనకు అసలు కించిత్ కూడా అహంకారం లేదేమండి అంటాడు. ఎందుకని, ఆయన దృష్టిలో ఆయన ధర్మకర్త. ఆయన ఎప్పుడు ఏమనుకుంటాడంటే, నాదా
భగవతిది, ఆమెకి నేను ధర్మకర్తని. మీరు చూడండి, కోట్లకి కోట్లు ఉన్నటువంటి కొన్ని కొన్ని వ్యవస్థలు ఉంటాయి, దానికి ధర్మకర్తలు ఉంటారు. వాళ్ళు మంచి చల్లటి గదుల్లో కూర్చుంటారు, చల్లటి వాహనాలు ఎక్కి తిరుగుతూ ఉంటారు. అవి వాళ్ళ ప్రయోజకత్వం వల్ల వచ్చినవా? వాళ్ళు ధర్మకర్తల మండలికి అధ్యక్షులైనందుకు ధర్మకర్తలైనందుకు వచ్చినవి. అదంతా ఎవరిది? ఆయనది. అదంతా ఎవరిది? ఆవిడిది. నాకు ఇంట్లో ఐశ్వర్యం ఉందనుకోండి, నేను ధర్మకర్తని, నా తల్లిది అదంతా. నేనెందుకు దేనికి అహంకరించాలి? నాది అది, ఆవిడిది. ఆవిడ ఉండరా అందులో ఉండు అంది, ఉన్నాను. అందుకుని వినయంగా ఉండగలడు. ఇది సరస్వతీ కటాక్షం. ఇది వ్యక్తిగా సరస్వతీ కటాక్షం ఇస్తుంది. దేశం మొత్తం మీద కుటుంబపరంగా చక్కగా ఇల్లు ఎప్పుడూ కూడా సరస్వతీ కటాక్షం ఉన్న కారణం చేత లక్ష్మి వలన భయం లేకుండా ఉంటుంది. అదేమిటో మీరు అన్నమాట కొత్తగా ఉందండి అనుకుంటున్నారేమో, సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతు అవుతుంది. కోట్ల ఆస్తి ఉంది, 5 అంకెలు కొట్టడం రాదు, 4 ఇంగ్లీష్ వాక్యాలు రావు. చెప్తున్నాడని సంతకం పెడుతున్నాడు, ఏమైపోతుందో భయం. సంతకం పెడుతున్నాడు పైన అంకెంతో చదవడం రాదు భయం. ఉండంటున్నాడు అది తందో కాదో భయం. ఇన్ని కట్టలు తెచ్చి ముందు పారేస్తే లెక్కెట్టుకోవడం రాదు. ఇప్పుడు ఉండి నిద్రపోతారా? ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఎవరికి ఇవ్వకూడదో తెలుసా? శాస్త్రం తెలియదు, అపాత్రదానం చేస్తాడు. సరస్వతీ కటాక్షం ఉంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఆయన ఆఖరికి తను ప్రయాణం చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కాస్త పిండి పులిహార పట్టుకెళ్ళడం మర్చిపోయాడు. రైల్లోకి ఎక్కి కూర్చోగానే అయ్యా మీరా అని కవ్వబా తీసుకొచ్చి ఎవరో తింటూ తింటూ 2 ఆపిల్ పళ్ళు చేతిలో పెట్టి తినండి అన్నారు. వాడు ఎక్కడికి వెడితే వాడికి లోటు, ఎక్కడికి వెళ్ళినా నడిచిపోతుంది వాడికి. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉండి సరస్వతీ కటాక్షం లేకపోతే భయహేతు అవుతుంది. అందుకని సరస్వతీ కటాక్షం ఉండడం, భయం లేకుండా ఉండి చిట్ట చివర పరదేవతనే ఆవిడ అనుగ్రహాన్ని పొంది ఆవిడ యందు ఐక్యమైపోతాడు. అందుకని ఈ మూడిటిలో వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని అంతటినీ పైకెక్కించడానికి వచ్చినవే నవరాత్రులు. నవరాత్రులుగా ఆ దుర్గనే 3 రూపాలతో ఉపాసన చేస్తారు. ఈ ఒక్క దుర్గయే నవదుర్గలవుతారు. అదో అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ తల్లియే శైలపుత్రి, ఆ తల్లియే బ్రహ్మచారిణి, ఆ తల్లియే చంద్రఘంట, ఆ తల్లియే స్కందమాత, ఆ తల్లియే కూష్మాండ, ఆ తల్లియే కాత్యాయని, ఆ తల్లియే కాళరాత్రి, ఆ తల్లియే సిద్ధిదాత్రి, ఆ తల్లియే మహాగౌరి. ఈ 9 నవదుర్గలు అని పిలుస్తారు. ఒక దుర్గ 9 దుర్గలు ఎందుకైందో, నవదుర్గలని ఎందుకు పిలుస్తారో, ఈ నవదుర్గా స్వరూపాలు ఏమిటో, ఇవి ఏ విషయాలని ఆవిష్కరిస్తాయో, అది విన్నంత మాత్రం చేత అంత అనుగ్రహం ఎందుకు కలుగుతుందో, ఆ విశేషాల్ని రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మనవి చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.